सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांतिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिओं। महाभारतम् उद्योगपर्वम् सनस्वजयात्यम् 46వ అధ్యాయంలోకి వచ్చాం। నిన్న క్లాస్లో ఉన్నదంతా పరమాత్మయే, పరమాత్మ నుండే ఇక్కడ కనిపిస్తున్న సర్వజీవరాశి వ్యక్తమైంది। జీవరాశి యొక్క అసలు సారం పరమాత్మయే। జీవుడు దేహాన్ని వదిలిన తర్వాత కూడా పరమాత్మగానే స్థిరపడుతున్నాడు। ఈ విధంగా అన్నింటికీ అవకాశం ఇచ్చే ఆకాశం అంతరా ఉన్నది, అది ఒకటే। అలాగే గంగా తరంగాలలో ఉన్నది గంగా జలమే అయినట్లుగా కనిపించే చరాచర ప్రపంచం అంతా కూడా పరబ్రహ్మంలోనే వ్యక్తమవుతుంది, పరబ్రహ్మలో ఉంటుంది, పరబ్రహ్మలోనే లీనమవుతుందండి। అదే విషయాన్ని కొనసాగిస్తూ చూడండి నెక్స్ట్ శ్లోకం। आपोध अभ्यः सलिलस्य मध्ये उभौ देवौ शिश्रियादेऽन्तरिक्षे अतन्द्रितः सवितुर्विवस्वान् उभौ भिवर्ति पृथिवीं दिवं च योगिनस्तं प्रपश्यन्ति भगवन्तं सनातनम्। అపో అధ అద్భ్య సలిలస్య మధ్య ఉభౌ దేవౌ శిశ్రియాతే అంతరిక్షే। జలముల మధ్యలో అపహ అద్భ్య సలిలస్య మధ్య అపో అధ అద్భ్య సలిలస్య మధ్య జలము మధ్యలో ఉభౌ దేవౌ ఇద్దరు దేవుళ్ళు అంతరిక్షే శిశ్రియాతే ఇద్దరు నివసిస్తూ ఉన్నారు। ఆపహ అద అద్భ్యహ ఆపహ అంటే జలం అండి అని అద్భ్యహ సలిలస్య మధ్య నీరు నీటి నద్యలు ఎంత కోడ్ లాంగ్వేజ్ బాహ్యంగా చూస్తే ఆభ నీళ్ళు అద మళ్ళీ అద్వ్యహ అనీళ్ళు సరా సలిలస్ మధ్య ఆ నీటి మధ్యలో ఓ భవదేవు ఏ ఇద్దరు దేవాళ్ళు ఉన్నారండి। ఇదేమిటండి వాళ్ళు అర్థమై రాశారా లేకపోతే ఏమైనా ఆయన ఎవరు వ్యాసుల వారు రాసేటప్పుడు ఏమైనా
కొంచెం తిక్క తిక్కగా ఉన్నాడా కదా ఆపహ అంటే సంస్కారాలు అని వస్తుంది ఆపహ అంతటా నిండి ఉన్నటువంటిది అంతటా నిండి ఉన్నవాడు ఆయన ఆపహ కదులుతూ ఉన్నాయి సంస్కారాలు ఈ శరీరం మధ్యలో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారండి అని ఏమిటి శరీరం ఏమిటి మధ్య ఇద్దరు దేవుళ్ళు ఎవరండి జీవుడు ఈశ్వరుడు ఆపహ మధ్యలో ఉండడం ఏంటండి ఏ ఈ దేహం నిండా నీటితో నిండి ఉన్నటువంటిది అవునా దేహం అంటే ఏముంది మూడు వంతులు నీరే నీటిని తీసేసాము అని అనుకోండి ఇంత పిడికిడి దుమ్ములాగా రాలిపోతుంది దేహం అంతేగా కాల్చేసాము అనుకోండి బూడిద ఎంత ఉంటుంది ఆ కర్రలకు సంబంధించిన బూడిద ఎక్కువ ఉంటుంది కానీ నిజంగా పెట్రోల్ కానీ భూమి తగలబెట్టేస్తే దేహం పిడికడు బూడిద మాత్రమే మిగులుతుంది ఎక్కువగా ఏమి ఉండదు కదా పైకి చూసాము అని అనుకోండి ఏమయ్యా భూమి అంతా ఎక్కడుంది నీటిలో ఉందండి అవునా కదా మూడు వంతులు నీళ్లు ఉన్నాయండి ఒక వంతు భూమి ఉంది దేహంలో చూస్తే మూడు వంతులు నీళ్లు ఉన్నాయండి ఒక వంతు మట్టి ఉంది మిగతావన్నీ లెక్కలోకి రావు వేడే లెక్కలోకి రాదు వాయువా హే లెక్కలోకి రాదు ఆకాశమా వీటిని అన్నిటినీ నిలబెట్టి ఉన్నటువంటిది అది కదా వీటన్నిటి నిలబెట్టి ఉన్నటువంటిది అది ఓకే సమష్టిలో చూసిన సమష్టి సంస్కారాల నుండి ఏర్పడినటువంటిది సృష్టి యావత్తు పంచభూతాలు సంస్కారం నుంచి ఏమన్నా కారణ శరీరం కదిలితే ఏమన్నారు బ్రహ్మాశ్రయ అసలు అది అది జలముల మధ్యలో నారాయణుడు వ్యక్తమయ్యాడండి అని ఆ తర్వాత బ్రహ్మదేవుడు పుట్టాడండి అని ఏమయ్యా బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత కదా పంచభూతాలు తయారు చేస్తే ఆ పంచభూతాలలో ఒక వస్తువు కదా జలము బ్రహ్మదేవుడు పుట్టకముందే నారాయణుడు ఉన్నాడు ఓకే ఒప్పుకుంటాం నారాయణుడి కంటే ముందు జలాలు ఉన్నాయి అంటే ఎట్లా ఒప్పుకోవాలండి అవునా కదా మహాసముద్రం ఉందండి ఆ సముద్ర మధ్యంలో ఓ ఒక రావ్యాక ఉంటే ఆ రావ్యాక మీద ఆయన వణుకున్నారండి తన బొటన వేలు కాలు బొటన వేలు అయితే నోట్లో పెట్టుకొని చిక్కుంటున్నాడు అవునా ఏమిటి ఇదంతా అంటే ఇదంతా కోడ్ లాంగ్వేజ్ సర్వవ్యాపకుడు అయినటువంటి భగవంతుడు ఉన్నాడు ఆయనే ఆపహ అద్భ్యహ అపో అద అద్భ్యహ సలీలస్య మధ్య ఆయనలో సమష్టి సంస్కారాలు అది మాయా త్రిగుణాత్మిక మాయా అస్తి తదహాకాశ సంభూత త్రిగుణాత్మకమైనటువంటి మాయ ఉంది ఆ మాయలో నుండి మొట్టమొదట ఆకాశం వ్యక్తమైందండి ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని దాని నుండి జలమండి అన్నారు ఓకే ఓకే ఇవన్నీ సరే కానీ ఏ జలం ఏమిటయ్యా సమష్టి సంస్కారాలు అక్కడ సమష్టి సంస్కారాలని ఆశ్రయంగా చేసుకోండి భగవంతుడే నారాయణుడు సాత్విక గుణం నుండి వ్యక్తమయ్యాడండి ఆయన నుండి బ్రహ్మదేవుడు దాని నుండి సృష్టి అంతా సృష్టి అంతటిని చూసిన అగ్ని కనిపించదు కనిపిస్తే సూర్యచంద్రురాదులకు కనిపించాల్సింది మరి భూమి దగ్గరకు వచ్చి నేరుగా భూమి కనిపించదు భూమి అంతా మూడెట్ల చుట్టూ నీళ్ళు నిండి ఉన్నాయి నీళ్ళంతటా నిండి ఉన్నాయిగా మొత్తం నీటి మధ్యలో భూమి ఉంది ఏదో అది దేహమే వెస్ట్గా చూస్తే ఈ దేహం సమష్టిగా చూస్తే ప్రపంచం
దీంట్లో ఎవరు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారండి. ఎవరో జీవుడు దేవుడు ఇద్దరు ఉన్నారండి. అంతరిక్షే శిశ్రియాతే ఉభౌ దేవౌ. అసలైనటువంటిది ఏదైతే ఉందో అంతరా క్షాంతం భవతి అంతరిక్షం అంటారు. లోపల పరిపూర్ణమైనటువంటి శాంతి ఉదయం వివేకశ్వరం మళ్ళీ చెప్పారుగా, పూర్తిగా పరమమైన శాంతి ఉందంటే ఇద్దరు లేరు అక్కడ, ఒకడే ఉన్నాడు ఈశ్వరుడు, ఒకడే పరమాత్మయ్యేనండి. శిష్యుడు అది ఎప్పుడైతే కప్పివేయబడిందో, లోపల ప్రశాంతత కప్పివేయబడిందో, అప్పుడు కనిపిస్తారు దేవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. నేను దేహం అనే భావన వచ్చిన తర్వాతనే అన్యంగా ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడండి అని భావం కలుగుతాడు. నేను జీవుడు అనే భావంగా లేకపోతే ఈశ్వరుడు అన్యంగా ఉన్నాడనే భావం కూడా రాదు. ఎప్పుడండి చూడండి, కారణశీలంలోకి గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు జీవుడు తను మర్చిపోతున్నాడు. ఇప్పుడు ఎవరున్నారు, జీవుడు ఈశ్వరుడు ఇద్దరు ఉన్నారా? ఇద్దరు లేరు. కానీ మళ్ళీ మెలకువ కలలలో తనను తను వేరుగా చూస్తున్నాడు కాబట్టి అనేకత్వం కనిపిస్తుంది. అక్కడ జీవుడు ఈశ్వరుడు ఇద్దరు ఉన్నారు, జీవుడు ఈశ్వరుడు ఇద్దరు ఉన్నారు. అదద్రీచి సవిఘాచీర్వసార ఉభౌ వివర్తి పృథివీం దివం చ. సో ఏమైంది, ఎప్పుడైతే దృష్టి బహిర్ముఖమై దేహంలోకి వచ్చిందో, నేను జీవుణ్ణి, నాకంటే అన్యంగా ఈశ్వరుడైనటువంటి వాడు ఉన్నాడు, ఇది జీవుడికి కలుగుతూ ఉంది. కారణం ఏంటి, లోపల ఉన్నటువంటి అజ్ఞానమేనండి. ఈ అజ్ఞానం ఎప్పుడైతే లోపల ఆత్మను కప్పివేసిందో, బహిరంగంగా ఇదిగో ఈ దేహాన్ని పట్టుకొని ఇక్కడ అన్యంగా ఉన్నాడు అనే భావాన్ని కలిగిస్తూ ఉంది. కానీ ఇది దేని వల్ల వచ్చింది, ఆత్మ వలన వచ్చిందా, అజ్ఞానం వలన వచ్చిందా, జ్ఞానం వలన వచ్చిందా, అజ్ఞానం వలన వచ్చిందా? అదంద్రీ సౌత్ విర్వస్వాన్ ఉభౌ బివర్తి పృథివీం దివం చ. ఉభౌ బివర్తి పృథివీం దివం చ. ఎంతవరకైతే ఈ ఈశ్వరుడు జీవుడు ఇద్దరూ ఉన్నారనే భావం ఉంటుందో, అంతవరకు పుట్టడం మరణించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంతవరకు దేవుడు అన్యంగా ఉన్నాడు అనే భావన కలుగుతుంటుంది. ఏ లోకానికి వెళ్ళినా నాకంటే నేను తెలుసుకోవలసినటువంటి లక్ష్యం అన్యంగా ఉన్నది అని అనుకున్నంత వరకు, నువ్వు వైకుంఠానికి వెళ్ళినా కూడా నీకు ద్వైతమే. భూలోకమే కాదు, నువ్వు ఏ లోకాలకు వెళ్ళినప్పటికీ కూడా అజ్ఞానమే కాపాడి రక్షిస్తూ ఉంటుంది జీవుణ్ణి. అజ్ఞానం కానీ తొలగించేస్తే జీవుడు లేడు, దేవుడు ఒకడే ఉన్నాడు. అనేకమైనటువంటి పుణ్యకర్మలు చేసి వైకుంఠానికి వెళ్ళాడండి, అక్కడ కూడా దేవుడు అన్యంగానే ఉన్నాడుగా. బ్రహ్మలోకానికి వెళ్ళినా అక్కడ కూడా బ్రహ్మ అన్యంగానే ఉన్నాడుగా. కైలాసానికి వెళ్ళినా అక్కడ కూడా అన్యంగానే ఉన్నాడుగా, అన్యంగానే ఉన్నాడుగా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే, అజ్ఞానం చేత దేహాన్ని పట్టుకున్నావా, ఈ దేహం నిజం అనుకున్నావా, నువ్వు ఏ లోకానికి వెళ్ళినా ఏమండి పై లోకాలకి వెళ్తే ఈ దేహం లేదు కదా, సూక్ష్మదేహం ఉంది అక్కడ, అది ఎట్ట పట్టుకుంటాడండి. రోజు ఈ దేహం హాయిగా బెడ్ మీద పడుకొని నిద్రపోతూ ఉంటే నీ కళలో మనస్సేగా సూక్ష్మమైనటువంటి లోకమే కదా అది, దాంట్లో అనేక రకాల దేహాలు తయారైతే ఒక దేహాన్ని పట్టుకొని వేరుగా ఉన్నాను అని అనుకుంటున్నావుగా, ద్వైతభావం పోలేదుగా. నువ్వు పడుకొని నిద్రపోయినా కేవలం నీ మనసే పుట్టించింది ప్రపంచాన్ని అంతటినీ కూడా, అయినప్పటికీ కూడా ఇదంతా నాలో నుండి వ్యక్తమైందనే భావం నీకు వస్తుందా? ఆహా లేదు. దానికి ఏంటంటే ఇక్కడ ఈ దేహంలో ఉండగానే అజ్ఞానాన్ని తొలగించుకొని ఆత్మజ్ఞానాన్ని కానీ పొందగలిగేటట్టయితే ద్వైతం ఎగిరిపోతుంది, ఉన్నది ఒకడే అని తెలుస్తుంది. కానీ దేహం పొయ్యేటప్పుడు కూడా అన్యత్వ భావన ఎక్కడుందో, నువ్వు ఏ లోకానికి వెళ్ళినా నీకు అన్యత్వం గోచరిస్తూనే ఉంటుంది.
ఏ లోకానికి వెళ్ళినా తృప్తి అనేది ఉంటుంది. కారణం ఏంటండి దానికి అన్నారు, ఆపస్సు అని అంటే ఏమో కాదండి జ్ఞానము అని ఒక మాట అన్నారు. రెండవది ఏంటి అని అంటే వాసనలు కూడా దానికి సమష్టిగాను ఉన్నాయి వ్యష్టిగాను ఉన్నాయి. యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ యహ అపాం పుష్పం, అక్కడ కూడా చెప్పబడింది అది. అంటే పరమాత్మని దృష్టి పైకి లేచి ఆత్మను గుర్తించావో ఇదంతా ఆత్మే అని తెలుస్తుంది, కానీ దృష్టికి కిందికి వచ్చి దేహాన్ని గుర్తించావో నీ వాసనలే నేను నడుపుతూ ఉంటాయి. ఇక్కడ అక్కడ ఊర్ధ్వమూల మదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అన్నారు. మూలం పైనుంది, శాఖల కిందికి ఉన్నాయండి అని. శాఖల కిందికి ఉన్నాయి, మూలం ఏది? ప్రపంచంలో కనిపించే నామరూపాత్మకమైనటువంటి ద్వైతానికి మూలమేము? వాసనలు. సర్వనామరూపాలలోనూ ఆత్మగా వ్యక్తమవుతున్నటువంటి చైతన్యానికి మూలమేము? అనంతమైన పరమాత్మ. నువ్వు బాహ్యంగా కనిపించే ఈ దేహాన్ని పట్టుకొని ఇదే నిజము అని అనుకుంటూ ఉన్నావా? నీ సంస్కారాలే నేను నడిపిస్తాయి, నీ కర్మఫలాలే. నా కర్మ ఇట్టు కాలిందండి అని అంటాడు. కారణం ఏంటి? నువ్వు చేసుకున్న కర్మఫలాలు ఉన్నాయి కారణ శరీరంలో, అవే ప్రపంచంలోకి తరుముతూ ఉంటాయి. కానీ వ్యక్తి దేహాన్ని తాదాత్మ్యం వదిలి ఆత్మను కనబట్టుకున్నాడా ప్రపంచం ఏకంగా కనిపిస్తుంది. నడిపించేది పరమాత్మ అని తెలుస్తుంది. నిన్ను పరమాత్మ నడిపిస్తున్నాడు అని నీకు తెలియాలి అని అంటే ఇదిగో ఆత్మను గుర్తించాలి, నిజస్వరూపం ఆత్మ అని భావించాలి. కానీ నువ్వు దేహం అని కానీ అనుకున్నావో నీ కర్మలే నిన్ను నడిపిస్తాయి. సూక్ష్మాతి సూక్ష్మం ఆత్మ అనుకుంటే కర్మ లేదు ఫలం లేదు, నేనేమి చేయట్లేదు నాకే ఫలాలు లేవు, నేను సదా సచిదానంద స్వరూపుణ్ణే. సో కాబట్టి ఏంటి అని అంటే బయటకు చూసి కనిపించేది నిజమనుకున్నావా కర్మఫలాలలో కొట్టుకుపోతావు, లోపలికి చూసి చూసేది నిజమనుకున్నావా దాటిని దాటేస్తావు. దానికి ఏమిటి అని అంటే నిజం నిలకడగా శాశ్వతంగా సర్వత్రా వ్యాపించబడి ఉంటుంది, కానీ అసత్యం నిరంతరం కదులుతుంది, నిరంతరం మారుతుంది, ఎప్పుడూ ఒక విధంగా ఉండదు, అనేకంగా కనిపిస్తుంది. నీ దృష్టి దేని మీద పడితే నీ జీవితం ఆ విధంగా ఉంటుంది. యోగినస్తం ప్రపద్యంతి భగవంతం సనాతనం. ఇలాంటి స్థితిని యోగులైనటువంటి వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు, అదే అక్కడ చెప్పారే ధమము మొదలైనటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళున, ధమానికి లక్షణాలు చెప్పారు కదా, అవి దాని అంగాలు మళ్ళీ ఎనిమిది చెప్పారే, అవన్నీ ఎవరైతే కలిగి ఉన్నారో ఈ సత్యాన్ని గుర్తిస్తారు. కానీ ధమం తిరగబడితే ఏమవుతుంది? మదం అవుతుంది, వాళ్ళకి సత్యం కనిపించదు, అసత్యాన్నే నమ్ముతారు, అసత్యాన్ని అత్యంత వేగంగా ప్రచారం చేస్తారు, సత్య ముఖానికి మసిపోయడానికి ప్రయత్నం చేస్తారు. సత్యం ముఖానికి కూడా మసిపోసేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇదంతా ఏమిటయ్యా? మోహమేనండి, అజ్ఞానమేనండి. దానికి ఏంటంటే ఇంద్రియాలను నిగ్రహించి లోపల నుండి చూస్తే ఏది నిజమో తెలుస్తుంది, ఒకటే తత్వం. కానీ ఇంద్రియాలను వదిలిపెట్టి వాటి వెంట పడుతూ ఉంటే భగవంతుడు కూడా దుర్మార్గుడుగానే కనిపిస్తాడు. ఇప్పుడు రాక్షసులందరూ దేవుణ్ణి చంపేయాలని ఎందుకు ప్రయత్నం చేశారు? ఆయన వాళ్ళ దృష్టిలో దుర్మార్గుడుగా ఉన్నాడు, అవునా కాదా?
వాళ్ళ దృష్టిలో ఆయన దుర్మార్గుడు కనిపించాడు, ఆయన కానీ చంపేస్తే మా హడ్డే లేకుండా పోతుందండి అని అనుకున్నా. అది ఏంటయ్యా అంతే, ఇక్కడ సాధకుడైన వాడు ఎప్పటికప్పుడు ఎవడికి వాడు చూసుకుంటూ ఉండగలగాలి. సత్యాన్ని ఆశ్రయిస్తే ప్రపంచం అద్భుతంగా కనిపిస్తుంది, కానీ కష్టమే గుర్తించడం. కానీ ఒక్కటే చూడండి, ఆర్తిగా లోపల ప్రార్థన ఎక్కడ జరుగుతుందో, భగవాన్ సర్వకాల సర్వావస్థల్లో ఆయన ఆర్తిగా ఎవడైతే ప్రార్థిస్తూ ఉన్నాడో వాడు మాత్రమే గుర్తించగలడు. అలా కాకుండా అన్నీ నా ఇష్టం వచ్చినట్టు జరగాలి అని కానీ అనుకున్నారా, అన్నీ నాకు అనుకూలంగా ఉండాలి అని కానీ అనుకున్నారా, కోరుకునే దేహాత్మన భావమే. అదేంటండి కోరుకోకూడదా, నేను దేవుడికి అనుకూలంగా ఉండాలి అని అనుకుంటే మనసును ఆయన ఆపుతాడు, కానీ నాకు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అనుకూలంగా ఉండాలి అనుకుంటే, నా భార్య నాకు అనుకూలంగా ఉండాలి, లేదా నా భర్త నాకు అనుకూలంగా ఉండాలి, నా పిల్లలు నాకు అనుకూలంగా ఉండాలి, నా బంధువులు నాకు అనుకూలంగా ఉండాలి, అంతేనా, నా గురువులు కూడా నా మాటే ఓకే అనాలి, ఆ దేవుడు కూడా నా మాట వినాలి, ఆ దేవుడు కూడా నా మాట వినాలి. ఒక్కసారి ఆ దుర్యోధనుడి ఫ్యామిలీని గురించి చూడండి, ఏమనుకున్నాడు వాడు, వాళ్ళ అమ్మను వాడికి అనుకూలంగా మలుచుకున్నాడు, వాడి అన్నదమ్ముల్ని వాడికి అనుకూలంగా ఉండాలన్నాడు, అవునా కాదా, వాళ్ళ నాన్నను కూడా తనకు అనుకూలంగా ఉండాలి, వాడి గురువుల్ని నాకు అనుకూలంగా ఉండాలన్నాడు, వాడు తాతగారు ఉన్నాడు భీష్ముడు ఆయన్ను కూడా ఎంత అసంస్కారితంగా మాట్లాడి నోరు ముంచేశాడు. వాళ్ళ ఇంటికి మహాత్ములు బోలెడు వస్తే వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళందరూ ఈయనకు అనుకూలంగా వీడు ఏం చెప్తే చేయాలని, అవునా కదా, మైత్రేయ మహర్షి వచ్చినప్పుడు, దుర్వాసన వచ్చినప్పుడు వీడికి అనుకూలంగా వాళ్ళ గురువులు కూడా ఉండాలి అని అనుకున్నాడు. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే వస్తే ఏమనుకున్నాడో, నాకు అనుకూలంగా మాట్లాడవే, వాడికి అనుకూలంగా ఉన్నది నిజంగా ఎవరు, వాడికి చెప్పకుండానే వాడికి అనుకూలంగా వచ్చింది శకుని ఒకడే, ఎందుకు వీడిని సర్వనాశనం చేసేయాలి అనుకుని ప్లాన్తో వచ్చాడు. వాడు రెచ్చగొట్టాడు అన్ని చోట్ల, అవునా, వీడికి అనుకూలంగా ఉన్నాడు, పాండవుల్ని ఎంత అవమానించాడు, ద్రౌపదిని ఎంత అవమానించాడు, అందనేమని ఏమయ్యాడు, సర్వం నాశనం అయిపోయాడు. కానీ ఒక్కటే గుర్తుంచుకోండి, నేను భగవంతుడికి అనుకూలంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఆయనే లోపల కదుపుతాడు, నువ్వు దేహం కాదు ఆత్మవు, ఇక్కడ ఉన్నదంతా కూడా నేను ఒక్కడనే అని, కాబట్టి కనిపించేదంతా ఆయన అని అనుకోగలిగినప్పుడు మనసంతా బ్రహ్మాకారం చెందుతుంది. ఇది పైకి ఎదిగే విధానం, నిజంగా ఎదిగే విధానం సింపులే, కానీ అది కష్టం. దానికి ఏమన్నాడు ఆయన, మా మనస్సును రైతు చేశాను, సర్వకాల సర్వావస్థలలో నన్ను తలుచుకుంటూ నువ్వు నడుచుకోవయ్యా అన్నారు. అదొక్కటిగానే చేయగలిగేటట్లయితే రాగద్వేషాలకు లోను కాదు మనస్సు. విచిత్రం తెలుసా, మన స్వప్రయత్నంతో భగవంతుడికి కూడా మోకాలు అడుగుదాం, స్వప్రయత్నంతో లోపల నుంచి ఆయన అందించే సహకారాన్ని కూడా తెగ్గొట్టేసుకుంటాం, స్వప్రయత్నంతో మనమే పెద్ద గుంట తీసుకొని దాంట్లో దూకి మనమే మొప్పటి కప్పుకుంటాం. స్వప్రయత్నంతోనే ఒక్కటే ఈ స్వప్రయత్నం ఆయనకు అనుకూలంగా ఉండాలి అని అనుకున్నారా, అదొక్కటే ఉద్ధరించేది. అది ఎట్లా తెలుస్తుందండి, అందుకే అన్నారు శ్రద్ధ, అవునా, దిక్చూచి కదా శ్రద్ధ, ఏంటంటే శాస్త్రం గురువు ఇక్కడన్నా అనుకూలంగా ఉంటే నీలో ఆత్మను గుర్తించి ఆత్మకు అనుకూలంగా నడుచుకునే స్థితి నీకు తెలుస్తుంది. లేదా రాదు, అందుకే ఈశ్వరుడు ఏమన్నారు, ఈశ్వర సర్వభూతానాం
హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. ఎక్కడ ఉంది ఇది? భగవద్గీత ట్యూన్ కాదుగా, ట్యూన్ అది కాదుగా. హే అయినారే, ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. ఎక్కడున్నాడండి? అందుకే ముందు చెప్పింది ఏంటి, ఎక్కడున్నారు? ఇద్దరు దేవుళ్ళు లోపలే కూర్చోన్నారండి. జీవుడు కూడా దేవుడేనా? అవునా కాదా? జీవుడు కూడా దేవుడా కాదా? ద్యోతనాథ్ వెలుగులతో నిండి ఉన్నవాడు, వెలుగులని ప్రసరింపజేసేవాడు. ఎవడు? ఇవిడా కాదా? ఆయన కానీ లేకపోతే ఏమీ వెలగవు ఇక్కడ. ఆటోమేటిక్ స్విచ్ కంట్రోల్, ఫ్రిడ్జ్ డోర్ ఇటు తీస్తూనే లైట్ వెలుగుతుంది, డోర్ ఇట్లు వేసేస్తూనే లైట్ అయిపోతుంది. అవునా కాదా? అవే డోర్లు రెప్పలు ఉన్నాయి, కంట్రోల్ ఉన్నాయి చూడండి, ఇట్లా మూస్తూనే లైట్ అయిపోతుంది, ఇట్లా తెరుస్తూనే లైట్. అదే ఇక్కడ మళ్ళీ ఏం చెప్తూ ఉన్నాడు చూడండి, శ్లోకం చూడండి. సరే మీ పుస్తకంలో 4వ శ్లోకం చూసుకోండి, గజిబిజిగా ఉంది దీంట్లో. ఉభౌచ దేవౌ పృథివీం దివంచ దిశ శుక్రో భువనం బిభర్తి తస్మాత్ దిశ సరితశ్చ స్రవంతి తస్మాత్ సముద్రా విహితా మహాంతః యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం. ఉభౌచ దేవౌ పృథివీం దివంచ, ఆ జీవేశ్వరుడు పృథివీం దివంచ, ఈ పృథివీ ఆ దివ్యమైనటువంటి లోకాలు, దిశ దిక్కులు, శుక్ర వెలుగులు, భువనం బిభర్తి, ఇదిగో ఇవన్నిటినీ కూడా అదే శుక్ర వీటినన్నిటినీ భరిస్తుంది. తస్మాత్ దిశ అందుచేత దిక్కులు, సరితశ్చ నదులు స్రవంతి ప్రవహిస్తున్నాయి, తస్మాత్ సముద్రాహ దాని నుండే సముద్రం మహాంతా విహితాహ దాని నుండి సముద్రాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి, అన్నీ దాంట్లోనే ఉన్నాయి. పరమాత్మ నుండే ఇదిగో కనిపించేటువంటి సృష్టి యావత్తు వచ్చింది. మొట్టమొదట అక్కడ చెప్పాడు ఆ శరీరం మధ్యంలో ఇదిగో జీవేశ్వరులు ఉన్నారండి వాళ్ళు. అదంది స్వాన్భర్తి, నీటి మధ్యలో అంటే దేహంలో జీవేశ్వరులు ఉన్నారు అని ఇంతవరకు చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మరి సృష్టిలో కనిపిస్తున్నటువంటి సర్వం, ఆకాశము, భూమి, నక్షత్రాలు, సూర్యచంద్రుళ్ళు, నదులు, సముద్రాలు అన్నీ కూడా దాని నుండే వచ్చాయి, దాంట్లో నిలబడి ఉన్నాయి. బయటకు చూస్తే ద్వైతం అనేకంగా కనిపిస్తుంది. ఇదంతా ఎక్కడి నుంచి, సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందండి అని అంటే పరమాత్మ నుండే వచ్చింది అని అంట. ఇంతవరకు ఒక విషయం. కానీ శంకర భాష్యం ప్రకారం నెక్స్ట్ శ్లోకం ఉంటుంది, 5వ శ్లోకం చూడండి. చక్రేరథస్య తిష్టంతం ధ్రువస్యావ్యయకర్మణః కేతుమంతం వహంత్యశ్వాః తం దివ్యం అజరం దివిః యోగినస్తం ప్రపద్యంతి భగవంతం సనాతనం. చక్రేరథస్య తిష్టంతం ధ్రువస్య, ధ్రువస్య చక్రే రథస్య తిష్టంతం అవ్యయకర్మణ, ఇది అసలు సమన్వయం. ధ్రువస్య చక్రే ఆ చక్రం ధ్రువంగా నిలబడి ఉంది. అమ్మగారు ఇవన్నీ చూపించేవాళ్ళు ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏ భగవంతుడు అది భగవద్గీతలో శివ శ్లోకం ఏంటి,
ఈశ్వరః సర్వభూతానాం హృద్దిశే జనదిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయే అనే అదే ఇక్కడ చెప్తున్నారు. ధువర్ష చక్రే, చక్రం ఉంది, జాయింట్ వీల్ ఉంది అని అనుకోండి. అలాగా జాయింట్ వీల్ ఉందా? జాయింట్ వీల్ అంటే దానికి యాక్సిల్, బలమైన యాక్సిల్ ఉంటుంది. ఆ యాక్సిల్ స్థిరంగా ఉంటుంది. ధ్రువస్య కదలదు అది, అవ్యయస్య నయించిపోదు, అరిగిపోతుందా అది? ఆ జాయింట్ వీల్ యాక్సిల్ అరిగిపోతుందా? నో, కదులుతాయా? కదిలితే మొత్తం అందరూ పడిపోతారు. అది కదలదు, స్థిరంగా ఉంటుంది, అది అరిగిపోదు. అవ్యయస్య ఆ విధంగా దానుకుంటే దానికి దానికి పెద్ద వీలు ఉందండి. అదే కర్మచక్రం. చక్రం అని అన్నాం, చక్రం అంటేనే తిరిగేటువంటిదండి అని. నిరంతరం అది తిరుగుతూ ఉంటుందండి, తిరుగుతూ ఉంటుందండి. వీలున్నాం కదా, చక్రే రథస్య చక్రే తిష్టంతం. ఇంతకు భగవంతుడు తిరిగే చక్రమా లేదా అనుకున్న యాక్సిలా? ఇంతకు చక్రం ఏది, యాక్సిల్ ఏది అని అంటే, యాక్సిల్ ఏదైతే ఉందో అది భగవంతుడు అండి. ఆ చక్రం ఈ బ్రహ్మాండం అండి. దాంట్లో కూర్చున్న వాళ్ళందరూ ఎవరండి? జీవరాశులు అండి. వాళ్ళు వాళ్ళు ఎవరు ఏ బాక్స్లో వెళ్ళి కూర్చున్నారో వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు. ఒకసారి పైకి వస్తారు, ఒకసారి కిందికి వస్తారు. అవునా కదా? కొంతమందికి పైకి వెళితే చాలా సంతోషం, వారికి ఎక్కలేస్తారు. కొంతమంది పైకి వెళితే పడిపోతారు. ఈ చిత్రాది విచిత్రం. ఈ కిందికి పైకి రావడం ఏంటి? సత్వగుణంలోకి వెళితే పైకి వెళ్తారు. ఆ పైకి హాయిగా ప్రశాంతంగా ఏ ఒడిదుడుకులో లేనటువంటి జీవితం కూడా భరించి సావలేదు ఈ మనస్సే. అది అర్థం చేసుకొని సావదు. అవునా? ఈ రజోగుణంలోకి వచ్చి ఆ లోపల ఆ సంస్కారాలు కదులుతూ ఉంటే, ఆ ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటే రంగురంగుల ప్రపంచం కనిపిస్తుంది. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా వైభవంగా అనిపిస్తుంది. తిప్పి తిప్పి కొట్టి ఎక్కడ తొక్కేస్తుందో తెలియదు, కానీ రంగుల ప్రపంచమే అందరికి ఇష్టం కదా. అవునా కదా? రంగుల ప్రపంచమే అందరికి ఇష్టం. ఈ రజగుణమే ఈ రంగులు 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 కలిపించింది. కానీ సత్వగుణంలోకి వెళ్తే మనసు ఉపశమిస్తుంది, అంతటా సత్యమే కనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతత ఉన్నప్పుడే ప్రశాంతత గొప్ప తెలుస్తుంది. ఆ ప్రశాంతత పోయి మళ్ళీ రజోగుణంలోకి వచ్చామనుకోండి, ఆ ప్రశాంతతను కూడా తిట్టుకొని చేస్తాం. ఏమీ చేత కాకుండా అప్పుడు అటు పడిపోయినామండి. ఇప్పుడు రంగుల ప్రపంచంలోకి వచ్చి విహరిస్తున్నామండి, గిరగిర గిరగిరగా తిరుగుతున్నావు. అక్కడ చక్రంలో పడిపోయావు. సాత్వికత దగ్గరకు వచ్చింది అంటే, పైకి వెళ్ళావు అని అంటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళావు. ఒక్క స్టెప్ ఎగిరితే భగవంతుడిగా మారిపోతావు. అది నచ్చట్లే, ఎందుకంటే జారిపోయింది కాబట్టి. కానీ మళ్ళీ సత్వం జారిపోయిందా? రజోగుణంలోకి వచ్చామంటే తమోగుణం ఆల్రెడీ కంపల్సరీగా ఉన్నది అని అర్థం. సత్వం లేని చోట తమస్సు ఉంది, తమస్సును చోట ఏకత్వం గోచరించదు. తన ఎదుగుదలను కూడా తన తిట్టుకొని చావడం అనేటువంటిది జరుగుతుంది. చక్రే రథస్య తిష్టంతం. ఈ చక్ర మధ్యలో రోడుకో ఉన్నటువంటి వాడు జీవుడు. కానీ ధ్రువస్య అవ్యయస్య కర్మణ కేతుమంతం వహంత శ్వా. తం దివ్యం అజరం దివి. కేతుమంతం
కేతుమంతం అశ్వాహ వదంతి. కేతుమంతం కేత స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఎవడు నింపుకుంటున్నాడో అంటే సాత్విక గుణంలోకి ఎవడొచ్చాడో అశ్వాహ వహంతి పరుగులు తీసేటువంటివి ఏమిటివయ్యా ఏమిటివి పరుగులు తీసేటివి ఇంద్రియాలే అవునా ఇంద్రియాదల్ని వహంతి ఎప్పుడైతే ఇంద్రియాలను బిగించి పట్టుకుంటూ ఉన్నాడో తం దివ్యం అజరం దేవి అజరం దివి తం దివ్యం ఆ దివ్యమైనటువంటి నాశరహితమైనటువంటి ఆ స్వరూపం గోచరిస్తుంది దాంట్లో దూకడానికి అవకాశం ఉంది ఎవరొస్తారు యోగినస్తం ప్రపద్యంతి భగవంతం సనాతనం యోగినస్తం ప్రపద్యంతి భగవంతం సనాతనం యోగులైనటువంటి వాళ్ళే దాన్ని దర్శిస్తున్నారు సనాతనమైనటువంటి భగవంతుని ఇది కఠోపనిషత్తులో ఇప్పుడు మన గీతాచార్యుడు కూడా కనిపిస్తే ఎక్కడ కనిపిస్తాడు ఐదు గుర్రాలతో పోంచినటువంటి రథంలో ఆయన నొగల్లో కూర్చొని కళ్యాణి పట్టుకొని ఉంటే వెనకల అర్జునుడు కూర్చొని రథం ఏదైతే ఉందో అదే ఇక్కడ ఇంకొక విధానంలో చూపించారు ఇంకొక విధానంలో చూపించారు అక్కడ బండండి అని ఇక్కడ చక్రమండి అని ఇంద్రియాణి హయానాహు రథంతో శరీరం రథమేవచ బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ ఆ రథం ఇదిగో ఈ దేహమే రథాన్ని లాగేటువంటివి ఏవి రథాన్ని ఏమి లాగుతున్నాయి గుర్రాలు ఉన్నాయి ఇంద్రియాణి హయానాహు ఈ ఇంద్రియాలే గుర్రాలు మన ప్రగ్రహమేవచ ఆ కళ్యాలు ఏవైతే ఉన్నాయో మనస్సు పట్టుకున్నవాడు బుద్ధింతు సారథిం విద్ధి బుద్ధే సారథి మరి జీవుడో జీవ రథినం విద్ధి ఆ లోపల కూర్చోవన్నటువంటి జీవుడు ఎవడు ఉన్నాడో రధికుడండి అన్నారు యస్త్వ విజ్ఞానవాన్ భవతి అమనస్క సదా శుచి యస్తు విజ్ఞానవాన్ మన ఎవరైతే విజ్ఞానవంతుడై ఉన్నాడో నేను దేహం కాదు ఆత్మనాన్ని గుర్తుపట్టుకున్నాడో వాడి మనసు స్వచ్ఛమైపోయి ఉంటుంది వాడి బుద్ధిలో దేవుడు కూర్చుంటాడు వాడు అపారమై ఉన్నటువంటిదైనా సరే అనంతమై ఉన్నటువంటిది పరమాత్మను చేరుకుంటున్నాడు యహతు అవిజ్ఞానవాన్ భవతి విజ్ఞానవంతుడు కాకపోతే నీ దేహం అని అనుకున్నాడా వాడు అవిజ్ఞాని నేను ఆత్మను అనుకున్నాడా వాడు విజ్ఞాని అమనస్క మనస్సు ఆధీనం లేదు సదా అశుచి ఎప్పుడు విషయభోగాల గురించి ఆలోచన అర్ధకామాల గురించి ఆలోచన వాడు ఆవలి తీరాన్ని చేరుకోలేడండి వాడు ఇక్కడే ఎక్కడో ఒకసారి కూలిపోతాడు కదా అదే ఇక్కడ చెప్పింది ధ్రువస్య అవ్యయస్య కర్మణ ఆయన స్థిరుడు శాశ్వతమైనటువంటి వాడు ఆయన చేస్తూ ఉన్న పనులు కూడా అవే ప్రపంచం ఆయన చేత నడిపించబడుతున్నటువంటిది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందండి హే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి ఎప్పుడో ఉంటుంది మరి ప్రళయకాలం వస్తే అప్పుడు ప్రపంచం అంతా కొద్దిసేపు నిద్రపోతుంది రోజు నువ్వు పగలు నిద్రపోయి పగలు పండుకో రాత్రి నిద్రపోవట్లే 12 గంటల పగలు 12 గంటల రాత్రి లాగానే అలాగే బ్రహ్మదేవుడు కూడా 12 గంటల పగలు 12 గంటల రాత్రి
అలాగ బ్రహ్మదేవుడు పోయిన తర్వాత కూడా ఆయన ఆయుష్కాలం ఎంత అవుతుందో అంతవరకు మళ్ళీ ప్రళయం ఉంటుంది అంతే. ఇది అలాగ లోపలికి బయటికి అవ్యక్తానికి వ్యక్తానికి అవ్యక్తానికి వ్యక్తానికి తిరుగుతూనే ఉంటుంది ఇదంతా కూడా. కానీ రత్స్య చక్రే తిష్టంతం, మరి ఈ చక్రంలో ఇరుక్కుపోయిన వాడు ఎవడయ్యా? చక్రం ఉంది, చక్రానికి బాక్స్లో ఒక బాక్స్లో కూడా కూర్చోన్నాడు. అవి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏదో ఇంజన్ చెడిపోయింది అవునా. ఆ పైన నుంచి వాళ్ళు పెట్టే కేకలు కానీ చూస్తే ఇది ఇంకా తిరగదు అని అనుకున్న తర్వాత భయపడ్డ వాళ్ళు అయితే పైన చచ్చిపోయే అవకాశాలు పడుకుంటాయి. నువ్వు పైన ఉన్నావు కదా, ఎందుకయ్యా భయపడ్డాం? పైన ఉన్నాను కాబట్టే కదా భయపడుతున్నారు. అట్లా నాకేం ప్రమాదం జరుగుతుందో ఏమో. కారణం ఏంటంటే దృష్టి ద్వైతంలోకి వచ్చింది అని అంటే పైనుండి కూడా కింద పడిపోతాడు. కొంతమంది ఆ పైనుంచి దూకే వాళ్ళు కూడా ఉంటారు, భయపడి దూకి చచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఏమీ కాదు, ఇక్కడ ఏంటంటే ఆత్మతత్వాన్ని కానీ అర్థం చేసుకోలేకపోతే అదృష్టవశాత్తు సరైన గురువు దొరికాడు అని అంటే మనకు తెలియకుండానే మనల్ని పైకి ఎక్కిస్తాడు, అత్యంత ప్రశాంతమైనటువంటి ఆత్మస్థితిలోకి తీసుకెళ్తాడు. అది నీకు అర్థమయ్యి జాగ్రత్తగా రక్షించుకున్నావో కింద పడవు మళ్ళీ విచిత్రంగా ఉంటాయి. కానీ అర్థం కాక అవునా ఆ లోపల ఉన్నటువంటి అవతమ స్థితిని అనుమానించి దూకేసావు, కాళ్ళ చేతులు ఇరిగిపోతాయి. పైనే కూర్చొని హాయిగా విశాలమైనటువంటి ప్రకృతిని చూడవచ్చు కదండి జైట్రీ నుండి. అమ్మో నేను కిందికి వస్తాను రాను. ఆ మాస్టర్ ఎవరో అడిగారట పిల్లలందరినీ, ఏరా మీలో ఎవరు స్వర్గానికి వస్తారో చేతులు ఎత్తండరా. అందరూ ఎత్తారట, ఒక అమ్మాయి ఎత్తలేదు. ఏమమ్మాయి నువ్వు రావా అంటే మా అమ్మ స్కూల్ అయిపోతున్నా నేరుగా ఇంటికే వచ్చేయమనిందండి, ఎక్కడికి వెళ్ళొద్దని దీని ఓ అని ఏడ్చింది. అలాగే క్లాసులో ఉన్నట్టుండి గురువుగారు అడిగారు అనుకోండి, మీకు ముక్తి ఎవరికి కావాలి అని ఈ మాట ముందే చెప్పుండొచ్చుగా. ఒక క్లాసుకు కూడా వచ్చి ఉండేవాళ్ళం కాదు అనా. ఇంట్లో మా వాళ్ళందరూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉంటారండి. చూడు వైకుంఠానికి వెళ్దామని చెప్పి భక్త తుకారం పల్లకీలో కూర్చున్న తర్వాత గరుత్మందిని కూర్చున్న తర్వాతనే నా పిల్లలు వస్తారని పరిగెత్తుకుంటే ఎనుకరాదా? కర్మ ఏంటిరా అంటే ఉన్నత స్థితిలో కూర్చున్న అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సంశయం కానీ వచ్చి పైన కూర్చుందనుకో, అనుమానం కానీ పైకి కూర్చుందనుకో, అక్కడి నుంచి కోలదో వస్తుంది కిందికి అవునా కదా. ఇది దిగుతుందో దిగదో మనం ఏమైపోతామో ఏమో అని జంటి వీళ్ళు పైన కూర్చున్నటువంటి వాడు భయపడ్డా, దూకేస్తాడు కాల్చేతలు ఎరగొట్టుకుంటాడు. ఏం లేదు, సంశయమే కదా అనుమానమే కదా. అలాగే ఆత్మ మార్గంలో ముందుకు వెళుతూ ఉండేటప్పుడు కూడా ఏకత్వాన్ని అనుమానించిన శ్రద్ధ తిరగబడుతుంది, అన్యత్వాన్ని చూసావో భగవంతుడిని కానీ గురువును కానీ శాస్త్ర విషయాన్ని అనుమానించావో కుప్పగులు దూకేస్తావు కిందికి. కానీ శాస్త్రం చెబుతుంది ఉన్నది ఒక్కడే అని అనుభవంతో చెప్తున్నాడు గురువు, ఎస్ నిజము అని అది నమ్మావు, ఏకత్వంలో నిలబడిపోయావు. నిజమే, దాని కానీ రక్షించుకోగలిగేటట్లయితే ఎక్కడ దూకాల్సిన అవసరం లే. ఎవరు రమణ మహర్షులు వారు, ఆయనకి ఫస్ట్ ఆశ్రమంలో అయితే పైన కొండ మీద ఉండేటప్పుడు ఒక ఆమె కూరలమ్మ అని పేరు ఏదో పిలిచేవారు. ఏదైతే కొండ మీదకి వెళ్ళి అక్కడక్కడ కనిపించి ఆకుకూరలు అవి పోసుకుని ఊళ్ళోకి వెళ్ళి అమ్ముకునేదట. ఆమె ఏదో వండుకుంది, ఈయన కూడా రోజు కొంచెం తీసుకొని పెట్టేది. ఆయనకి నిజంగా ఆ స్థాయిలో ఆమె విధంగా సేవ చేస్తుందంటే ఈయనకు అనుగ్రహం కలిగింది ఆయన ఆశీర్వదించారు. తర్వాత ఈయన ఏదో వాళ్ళ అమ్మ సమాధి కింద వేసిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. నెమ్మది ఆశ్రమం అంతా తయారైపోయింది, ఈయనకు అనుమానం కలిగింది. అప్పుడే బాగున్నాడు స్వామి, ఇప్పుడు పాడైపోయాడు, ఇప్పుడు నాశనం అయిపోయాడు. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏకాంతంగా కూర్చునేవాడు అన. ఇప్పుడు ఎప్పుడు అంతా మనుషులే చుట్టూ ఈ ఆశ్రమం చేసినప్పటి నుండి ఈయన పాడైపోయాడు అని అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టింది.
ఏదో జిజ్ఞాస కలిగింది మహాత్ములతో సహాసం చేస్తే. ఆ తర్వాత వాళ్ళు ఎవరో ఆసనాలు నేర్పిస్తుంటే అక్కడికి వెళ్ళేదట. ఉన్నాయి కదా రకరకాల, ఏదో పచ్చికూరల సంఘాలు అంటాం కదా, ఈ పచ్చికూరల సంఘాలు, పిరమిడ్ సంఘాలు, ఈ ధ్యాన సంఘాలు ఇట్లాంటివి ఉన్నాయి కదా. అట్లాంటివన్నీ ఎక్కడెక్కడ ఏది కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళంతా ఏం చేస్తారు, ఇవి చదువు లేదు, సంధ్యా లేదు, పనులు లేదు, ఏమీ లేవు, కానీ అప్పుడు పరిపూర్ణమైన శ్రద్ధ ఉంది, దాంతోనే లేపేశాడు ఆయన పైకి. ఆయన అన్నాడు, ఊరికే నన్ను తెలుసుకుంటూ కూర్చోసాలి, నీకు ముక్తి వస్తుందని మేము ఆలోచించుకోని. కానీ ఆయన మీదనే సంశయం వచ్చింది, ఆయన చెడిపోయాడని భావం వచ్చింది. ఇంక ఏమైంది, చచ్చిపోయి పశువు పుట్టింది, ఆవు పుట్టింది. ఆవు జన్మలోకి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది, ఏంటి సేవ చేసింది ఎవరికి అన్న, పుణ్యఫలం పోలేదు చూడు. ఆమె గుర్తొచ్చింది, ఆవు వెతుక్కుంటూ 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 ఈ ఆశ్రమంలోకి వచ్చేసింది. అదే ఆయన మీద నీకు సంశయం రాకుండా ఉండుంటే, ఆయన మీద నమ్మకాన్ని కానీ పెట్టుకుని ఉంటే, చివరికి దేహం వదిలేటప్పుడు ఆయన గుర్తు చేసుకుని ఉంటే ముక్తురాలు అయిపోయింటారు. ఆయన ఇవ్వలేదు అక్కడ పశువులకి, కుక్కలకి, తుమ్మ చెట్టుకి, కాకి, పాముకి కూడా ముక్తినిచ్చాడు. అదే నువ్వు మనిషి రూపంలో ఉన్నప్పుడు సంశయం రానియకుండా ఉండుంటే పరిపూర్ణంగా తత్వంలోకి నిలబడిపోయిండేదాన్ని. కానీ ఆయన మీద సంశయంతో పోయింది, ఎటు పోవాలో తెలియలేదు, ఏదో గుర్తొచ్చింది, పశువు పశువుగా జన్మించేసింది. మళ్ళీ ఆ పశువుగా ఉన్నప్పుడే శ్రద్ధలు పెట్టుకుంది, ఆయన పశువుగా ఉన్నప్పుడు ముక్తినిచ్చాడు. చక్రే రథస్య తిష్టంతం, అదో ఈ చక్రంలో ఆయన ఉన్నాడు, ఆయన అయితే మధ్యలో ఉన్నాడో తిరగకుండా, కానీ తిరిగేదాంట్లో నువ్వు కూర్చున్నావు. ఏది తిరిగేది, గుడాలు అని అనొచ్చు అక్కడ కదా. ఆ తర్వాత సూక్ష్మ శరీరం తిరుగుతుందా లేదా, స్థూల శరీరం తిరుగుతుందా లేదా, తిరుగుతుందా లేదా. దేనికి ఇంద్రియాలు ఉన్నాయి, దానికి ఇంద్రియాలు, అక్కడ 17 ఆకలు, ఇడు 17 ఆకలు, అక్కడ 17 ఇంద్రియాలు, ఇక్కడ 17 ఇంద్రియాలు ఉన్నాయన్నా కదా. హే నువ్వు పెట్టుకొని తిరుగుతావు 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 ఉంది, దీంట్లోకి వచ్చిన ఇది నేను అని అనుకున్నావు. తిరిగే దాంట్లోకి వచ్చాను, తిరుగుతున్నది నేను అనుకున్నావా. దానికి ఇక్కడ చెప్పారు, ఇంతకుముందే విని ఉంటారు, ఏంటి అంటే చిలకలు పట్టేవాడు ఉన్నాడే, ఒక అగ్గిలక లాంటి తయారు చేసి మధ్యలో దొనకొండ పెట్టి దా అని వెళ్తాడు, దాని వెళ్ళి నేరుగా వెళ్ళి అగ్గిలక మీద కూర్చుంటుంది, గర్రం తిరుగుతుంది, పడిపోతున్నా గట్టిగా పట్టుకుంటుంది దాన్ని. ఓ పిచ్చి చిలక, నీకు రెక్కలు ఉన్నాయి, దాని మీద నుంచి అట్లా వేసేస్తుంటే హాయిగా వెళ్ళిపోయిండేదిరావు కదా, నాకు రెక్కలు ఉన్నాయని మర్చిపోయింది అది, పడిపోతానేమో అని గిలకను పట్టుకుంది. ఆ గిలకను పెట్టున్నాడు యముడు, కట్టేసి తీసుకొని వెళ్ళిపోయాడు. దానికి ఏంటి అంటే తిప్పేటు ఇంద్రియాలేగా, ఇంద్రియాలను పట్టేస్తే దానికే అన్నారు అక్కడ. ఇంద్రియాలను పట్టేయడమే దమము అని, ఇంద్రియాలను వదిలేయడమే మదము అని అన్నారు. శ్రద్ధ ఉంటే ఇంద్రియాలు నిగ్రహానికి వస్తాయి, సమాధానం దొరుకుతుంది. శ్రద్ధ పోతే ఇంద్రియాలు కూలిపోతాయి, మనల్ని తోసేస్తాయి. కేతుమంతం, కేతుమంతం ఎవడు స్వచ్ఛమైన జ్ఞానం కలిగి ఉన్నాడు, అశ్వ వహంతే, వీటినన్నిటినీ బిగించి పట్టుకుంటున్నాడు, వాటిని నిగ్రహించుకుంటున్నాడు. తం దివ్యం అజరం దివ్యం, అలాంటి వాడికే మరణరహితమైనటువంటి శాశ్వతమైనటువంటి దివ్య స్థితి కలుగుతుంది. ఇంద్రియాలు పట్టుకున్నటువంటి, ఇంద్రియాలను పట్టుకొని శ్రద్ధను పైకి లేపితే వాడు తత్వంలోకి ఎగురుతున్నాడు. ఆయన ఆయన లాగేసుకుంటాడు ఇట్లాగా. కానీ ఆ చక్రంలో పైకి వెళ్ళిన వాళ్ళు పైన కూర్చొని ఈ చక్రం నడిపేవాడు ఉంటాడే, వాడిని తిడతారు అనగా కదా, అన కాదా, అది ఆగిపోయింది అని అనుకోండి, వాడు జైంట్ వీళ్ళు తిప్పేవాడు ఉన్నాడే, వాడు కొట్టుకొని బండతిట్లు తిట్టేస్తారు, వాడు వదిలేసి వెళ్ళిపోతే సస్తావు నువ్వు అట్లాగే కాదా.
వాడిని నువ్వు రిక్వెస్ట్ చేస్తే పైన నుండి వాడికి కూడా అనుగ్రహం కలిగి నెమ్మదిగా తొందరగా రిపేర్ చేసి దిగుతాడు. కానీ వాడే బలబూతులు తిట్టేస్తే అవునా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే బుద్ధిలో సంశయం ఎప్పుడొచ్చిందో దేవుడి మీద నిద్ర చేయడం అనేటువంటిది జరుగుతుంది. దేవుడిని విమర్శించడం జరుగుతుంది, దేవుడిని దుమ్మెత్తిపోయడం జరుగుతుంది. నేను చూసా డైరెక్ట్గా ఒక ఆయన మిషన్ మెంబర్గానే ఉండేవాడు ఆశ్రమంలో. వాళ్ళకు అనుకూలంగా అమ్మగారు లేరు అని వాళ్ళ ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళి అమ్మగారు ఫోటోలు రోడ్లో వేసి కాళ్ళతో దొక్కాడారు. అమ్మగారు ఫోటోలు తీసుకొని వచ్చి రోడ్లో వేసి కాళ్ళతో దొక్కేశారు. ఏమైంది? కొద్ది రోజుల తర్వాత తెలిసింది ఆయన పిచ్చి పట్టి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడండి. పిచ్చి పట్టి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడండి. సో కాబట్టి ఒక్కటే మన ప్రవర్తన వాటిలో అత్యంత ముఖ్యమైనది మాట. మాట ఆలోచన శాస్త్ర విరుద్ధం కాకుండా జాగ్రత్తగా రక్షించుకోవాలి. అది శాస్త్రానికి విరుద్ధం కాకుండా ఉండాలి అని అంటే ప్రత్యక్ష దేవుడు మన గురుదేవుడే. గురువుగారిని సంపూర్ణంగా నమ్మి లోపల నుంచి అడగగలిగితే చాలు. భగవంతుడే గురువు, గురువే శాస్త్రం. నువ్వు ఆర్తిగా ప్రార్థిస్తే నువ్వు విన్న విషయం నీకు గోచరిస్తుంది. నువ్వు తలుసుకుంటే నీ హృదయంలోనే నీ గురువు కనిపించి నీకు బోధిస్తాడు ఇటు కాదు ఇటు వెళ్ళాలి అని డైరెక్షన్ ఇచ్చేది. శ్రద్ధేనండి స్టీరింగ్. నీ దృష్టి చేంజ్ చేసేస్తుంది. ఏమని దేహంలో పడిపోకుండా ఆత్మలో నిలబెడతాది. ఎక్కడున్నాడండి ఆయన చూడు. నెక్స్ట్ శ్లోకం. నసాదృశ్యే తిష్టతి రూపమస్య నచక్షుషా పశ్చిది కశ్చిదేనం మనీషయాధూ మనసా హృదాచ యేనం విదురమృతాస్తే భవంతి యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనాతనం. ఏమయ్యా మీరు ఇంతగా చెప్తున్నారు కదా, ఆయన ఏదన్నా కనిపిస్తే మేము కూడా మాట్లాడేవాళ్ళం అండి, నమ్మేవాళ్ళం అండి. కనిపిస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? దానికి ఏంటంటే ఇష్టదైవమైనా కనిపిస్తాడా? ఏదో దేహంలో దేవాలయంలోనూ బయట ఏదో విగ్రహంగా ఉంటాడు. మన గురువే మనకు కనిపించేది, మన శాస్త్రమే మన చేతిలో ఉండేది. అవునా? బుద్ధిలో శ్రద్ధ పైకి వస్తే మనసు శాంతిస్తుంది, శాస్త్రం గోచరిస్తుంది. అప్పుడు దేవుడు నీ స్వరూపమై నిలబడతాడు. నా సాదృశ్యత తిష్టది అస్య రూపం. నీకు ఆయన యొక్క రూపం నీకు ఇక్కడ ఎదురుగా కనిపించదు. నా చక్షుషా పశ్చిది కశ్చిదేను. ఎవడు కూడా ఈ కళతో ఆయన చూడనే చూడలేడు. మనీషయాదో మనసా హృదాచ ఎవడు విజ్ఞానవంతుడయ్యాడో వాడి స్వచ్ఛమైనటువంటి అంతఃకరణతో ఏనం విదుహు ఆయన వీడు తెలుసుకుంటున్నాడు. అమృతహస్తే భవంతి తెలుసుకున్నవాడు ఆయనే అవుతున్నాడు. ఎవరయ్యా ఆయన? యోగినస్తం ప్రవశ్యంతి భగవంతం సనాతనం. యోగులైనటువంటి వాళ్ళు ఆయన ఒక్కటే. ఇద్దమం కలిగిన వాడు యోగి. దమం పోగొట్టుకున్నవాడు అభాగ్యుడు. దమం పోతే ఏమొస్తుంది? ఏమొస్తుంది? దమం తెగబడితే ఏమొస్తుంది? మదం వస్తుంది. అప్పుడు శాస్త్రాలను విమర్శిస్తాం, గురువుని విమర్శిస్తాం, భగవంతుడిని విమర్శిస్తాం. విచిత్రం ఏంట్రా అంటే జనరల్గా మనిషి చచ్చిపోతే వాళ్ళు పిల్లలు ఎవరున్నా తగలబెడతారు చితికి. కానీ ఎప్పుడు దమం ఎగిరిపోయిందో మన దేహం బతికొనగానే మనం చితి పెట్టుకుంటాం సూక్ష్మదేహానికి. అవునా?
మన సూక్ష్మదేహానికి మనమే చితి పెట్టుకుంటాం. కాలుతో ఉంటే మనమే చూస్తూ ఉంటాం. నువ్వే చితి పెట్టుకొని నువ్వే కాలుతో మళ్ళీ లవలవలవలవ నోరు కొట్టుకోవడం జరుగుతుంది. అంతే, అందుకంటే ఏ జరగదు. దానికి ఏంటయ్యా శ్రద్ధ, సమాధానం. శ్రద్ధను పైకి తీస్తే సమాధానం దొరుకుతుంది, హాయిగా ప్రశాంతంగా బతికేస్తాం. సో కాబట్టి ఏంటి అంటే, శాస్త్రాన్ని గురువుని నమ్మామా, భగవంతుడు తన స్వరూపంగా గోచరిస్తాడు. ఆ గోచరించిన స్థితి ఏదైతే ఉందో, ఆ చదరకుండా స్థిరంగా నిలబెట్టుకోగలిగేటట్లయితే జీవితాన్ని జయించేసినట్టే. తదాస్తు, హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.